ఇవాల రాష్ట్ర ప్రభుత్వం మీరు అడిగితే థ్రిఫ్ట్ పథకం కొనసాగించింది యాన్ సబ్సిడీ ఇస్తుంది బీమా ఇస్తున్నది రాబోయే రోజుల్లో రైతు బీమా తరహాలో నేత బీమా తీసుకొస్తామని చెప్తున్నాం మార్కెటింగ్ ఇన్సెంటివ్ తీసుకొస్తా ఉన్నాం మీరు నేర్చిన బట్టల్ని టెస్కో ద్వారా కొని దాని సకాలంలో డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపట్టా ఉన్నాం మీకు ఒక భరోసా ఇచ్చినాం ప్రతి కార్మికుని కూడా లెక్కబెట్టి ఇలా ఒక పద్ధతిగా ప్రభుత్వం తీసుకుపోతుంది 50 ఏళ్ళకే 2000 రూపాయల ఆసరా పెన్షన్ కూడా ఇచ్చింది ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారు ముందు 200 పెన్షన్ ఉండే 200ని 2000 రూపాయలు చేసి ఇంత బతుకు తెరువు ఇచ్చింది భరోసా ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ఆ కాదా మీరు ఒక్కసారి గుండె మీద చేయేసుకోమండి ఆలోచించండి అని అడుగుతా ఉన్నా ఎవరు ఇచ్చింది మనకు 2000 రూపాయలు ఎందుకంటే ఎంత ఉండే 200 పెన్షన్ ఉంటుండే ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చింది మన ఇళ్లలో పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిగితే 100000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్నది కేసీఆర్ ఆ కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరు ఇస్తున్నామ్మా అదే విధంగా నీ బిడ్డ గాని కోడలు గాని కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి ఇవాళ రూపాయి ఖర్చు లేకుండా ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించుతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా ఒక్కసారి మా అక్క చెల్లెలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా మొన్నగా కరోనా వస్తే ప్రతి కార్డు మీద 1500 రూపాయలు ఇచ్చి ఓ 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చి ఓ 2 నెలలు ఇంత పప్పిచ్చి ఇవాళ ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి నెల నెల ఇవాళ 6 కిలోల బియ్యం కూడా ఇస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వమే కాదా మీరు గతంలో ఎంత ఇచ్చేది ఇప్పుడు ఎంత ఇచ్చేది ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ పేదల సంక్షేమం కోసం ప్రయత్నం చేసుకుంటూ పోతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం రేపు కూడా చేస్తాం మరి బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చింది మీరు ఆలోచించాలి కదా ఇప్పుడు అనుకోకుండా హుజూరాబాద్ లో ఎన్నికలు వస్తున్నాయి అందరూ వచ్చి మనల్ని అడుగుతున్నారు ఒకళ్ళు కాలు మొక్కుతున్నారు ఒకళ్ళు మాటలు చెప్తున్నారు ఓ రొబోట్ పిల్లలు ఇస్తున్నారు ఒకళ్ళు గడియారాలు ఇస్తున్నారు మరి మనం ఆలోచించుకోవాలనా వద్దా ఒక రూపాయి బొట్టు పిల్లతో బతుకుతామా 100000 రూపాయల ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి వస్తే బతుకుతావా 60000 రూపాయల గడియారంతో బతుకుతావా లేకపోతే నెల నెల 2016 రూపాయల పెన్షన్ వస్తే బతుకుతామా గీ యాన్ సబ్సిడీ వస్తే బతుకుతామా గా థ్రిఫ్ట్ పథకంతో బతుకుతామా మనకు మేలు చేసే వాళ్ళు ఎవరో ఒక్కసారి ఆలోచించండి ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర ఎంతైందమ్మా ఎంతైంది ఎవరు చేసింది 1000 రూపాయలు ఏ ప్రభుత్వం చేసింది మరి అయినా కూడా ఇంకా మనం ఓటేస్తామంటే రేపు ఏమవుతుంది 1000 పోయి 1500 అవుతుంది కానీ మరి దేనికోసం ఇలా సిలిండర్ ధర 1000 రూపాయలు అయింది సబ్సిడీ మాత్రం ఎంత వస్తుంది ఇప్పుడు 40 రూపాయలకు తగ్గింది మొదలు 250 ఉండే 250 కేలు కోసుకుంటా కోత పెట్టుకుంటా కోత పెట్టుకుంటా కోత పెట్టుకుంటా ఇప్పుడు 40కి వచ్చింది సబ్సిడీ అవి కూడా పట్టలేవా అవి కూడా బంద్ అయినాయి సబ్సిడీ బంద్ అయింది ధర మాత్రం పెరిగింది సబ్సిడీ తగ్గినా ధర పెరిగినా మనం ఇంకా వాళ్ళ పాటనే వాడదామా మరి వాళ్ళు వచ్చి చెప్పాలి కదా ఏమని చెప్పాలి మేము సబ్సిడీ మళ్ళీ ఎప్పటికే 250 ఇస్తామని చెప్పాలి సిలిండర్ ధర తక్కువ చేస్తామని చెప్పాలి డీజిల్ ఏమో 100 రూపాయలు చేసిండ్రు పెట్రోల్ ఏమో 105 రూపాయలు చేసిండ్రు మంచి నూనె ధరనైతే రోజు రోజు పెరుగుతూనే ఉంది మంచి నూనె ఒకటే పెరుగుతుంది ఉరుకుతూనే ఉంది పైకి అది నూనె ధర పెరిగే పెట్రోల్ పెరిగే డీజిల్ పెంచిది గ్యాస్ సిలిండర్ పెంచిది సబ్సిడీ బంద్ చేసింది అయినా కూడా మనం బీజేపీకి మరి మద్దతు పలకాలనా మరి మనకు అన్నం పెడుతున్నది ఎవరు మనకు సాయం చేస్తున్నది ఎవరు రేపు కూడా చెయ్యగలిగేటోళ్ళు ఎవరో మీరు ఆలోచించాలి కదా ఇలా మీరు ఆలోచించండి దయచేసి మీ ఉపేందర్ వచ్చి అలా నాకు ఈ పని కావాలని అడిగిండు అడిగితే మరి ఎవరు చేసింది ఇప్పుడు మీకు ఈ పని ఎవరు చేసింది పని ఇప్పుడు మీ ఉపేందర్ ఉండి నాతో మాటనే సారుగా త్రిఫ్ట్ మా ఏడి తిప్పలు పెట్టుంచే గట్టిగా చెప్పు అన్నాడు మీ ముగ్గురు చెప్పినా లేదా ఇప్పుడు మరి రేపు ఇంకేదైనా పని పడుతుంది పని పడితే మరి మా గంగుల కమలాకర్ అన్న మా జిల్లా మంత్రి కూర్చోబిట్ట కూర్చోనండి మా గంగుల కమలాకర్ అన్న జిల్లా మంత్రి రేపు గంగుల కమలాకర్ అన్న దగ్గరకో నా దగ్గరకో ఇంతే స్వతంత్రంగా మీరు రావాలంటే మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలనా వద్దా ఏమ్మా ఎటువైపు ఉందాం అన్నం పెట్టిన వాళ్ళ దిక్కుందామా పన్ను లేచిన దిక్కుందామా మీరు ఆలోచించండి ఇవాళ కార్మికులకు అండగా నిలబడ్డది ఎవరు ఓ మాట్లాడొచ్చు మస్తుగా మాట్లాడొచ్చు మైక్ ఇస్తే ఏ ఇంతి అంతి అనొచ్చు బరువు మోస్ట్ అని తెలుస్తుంది ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏ ఇచ్చుడు మాత్రం ఏమి ఇయ్యారట మైక్ పట్టుకొని దండిగా ఉపన్యాసం అయితే చెప్తారట మీకు కూడా ప్రభుత్వం ఉంది కదా మీకు నిజంగా ప్రేమ ఉంటే సీదా ఏమిస్తారో చెప్పుండ్రి పెంచిన సిలిండర్ ధర తగ్గిస్తామని చెప్పుండ్రి పెంచిన పెట్రోల్ తగ్గిస్తామని చెప్పుండ్రి
సబ్సిడీ బంద్ పెట్టినాం మళ్ళా తప్పైంది ఇక ముందు మళ్ళా సబ్సిడీ 250 ఇస్తామని చెప్పాలా వద్దా ఇక గవి ఏం చెప్పారట కానీ పని చేసి ఏమంటారు చూడు కాయలున్న చెట్టుకే రాళ్ళు పట్టాయని పని చేస్తోళ్ళ మీదనే రెండు రాళ్ళు ఎత్తుతురు కానీ మనం ఆలోచించుకోవాలి మనం ఈ మాటలతో కాదు మనకు కావాల్సింది మన కడుపు నింపేది ఎవరు మనకు పని చేస్తున్నది ఎవరు ఆడవిల్ల పెళ్లికి 100 రూపాయలు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా 2016 ఆసరా పెన్షన్ ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా మా చేనేత కార్మికుల రుణమాఫీ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా 40% యాన్ సబ్సిడీ ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా ఇవన్నీ కూడా ఆలోచించండి 50 ఏళ్లకే చేనేత కార్మికులకు 2016 పెన్షన్ ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా మీకు ఇయాల ఇన్సెంటివ్ ఇచ్చిందైనా టెస్కో ద్వారా బట్టలు కొని ఈ సొసైటీలను నిలబెట్టి మా కార్మికులు ఇంత 5 ఏళ్లతో ఇయాల బుక్కడు బువ్వ తింటున్నారంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనే కాదా దయచేసి ఒక్కసారి ఆలోచించండి చేసినవి బాగున్నాయి మాకు ఇంకా రెండు కావాలని అడుగుదాం మాకు ఇంకా సహాయం కావాలని అడుగుదాం వాస్తవానికి మా కార్మికులకు చాలా మందికి ఇళ్ళు లేవు నేను మీకు హామీ ఇస్తా ఉన్నా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో మీ స్వంత స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం చేస్తాం ఎవరికైతే ఇల్లు లేదో స్థలం కూడా లేదో కట్టిన ఇల్లే ఇస్తాం ఇయాల ఇక్కడ నిర్మాణం గాలి మిగతా చోట్ల జరిగింది నిర్లక్ష్యం జరిగింది గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇళ్ల నిర్మాణం పూర్తి కాలే బట్ మేము బాధ్యత తీసుకుంటాం జిల్లా మంత్రి గారు కమలాకరణ బాధ్యత తీసుకుంటాడు నేను బాధ్యత తీసుకుంటా మేము వీలైనంత తొందరగా వాటిని పూర్తి చేసి మీకు అందజేస్తాం ఎవరైనా రేకులో గూనె పెంకలు ఉంటే పడిపోతే రాబోయే రోజుల్లో అది కూడా చేసుకుందాం ఒకటొకటి చేసినాం ఇవాళ మేము 2000 ఉండే పెన్షన్ 2000 చేస్తామంటే జరిగింది కదా ఆడవీళ్ళ పెళ్లిది 75000 ఉండే సాల్తలం అంటే 100000 చేస్తామంటే 100000 చేసినాం కదా ఇవాళ 24 గంటల కరెంట్ అంటే వచ్చింది కదా ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇస్తామంటే మంచినీళ్ళ కార్యక్రమం వచ్చింది కదా కోతలు లేకుండా కరెంట్ వస్తున్నది కదా ఇవాళ కొన్ని కార్యక్రమాలు చేసినాం కరోనా వచ్చింది పోయిన ఏడాది అడ్డంకేలు కొంత ఇబ్బంది జరిగింది అనుకున్నంత చేయి తిరగలే కరోనా కొంత దెబ్బ కొట్టింది ఏడాది అర్థం బట్ అయినా కుడి ఎడమ కావచ్చు కానీ మాట మాత్రం తప్పకుండా మీకు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటామని మా అక్క చెల్లెళ్లకు మా కార్మిక సోదరులకు మనవి చేస్తా ఉన్నా మా అన్న రమణన్న గారు వీరేశలింగం అన్న గారు వీళ్ళందరూ కూడా ఒక మాట అడిగారు మా శ్రీధర్ గారు మాకు ఒక మంచి భవనం కావాలి కేసీఆర్ గారు పేదింటి ఆడపిల్లకు 100000 రూపాయలు ఇస్తుంటే బాగుంది కానీ పెళ్లి చేయాలంటే ఫంక్షన్ హాల్ కిరాయి ఎక్కువైతుంది మా కులానికి ఒక ఫంక్షన్ హాల్ కట్టేయమని అడిగింది నేను వీడ కూర్చున్న మెల్లగా మా రమణన్న అంటుండు భయ్య ఒకటే కోటి ఇచ్చిన వాట ఇంకొకటి కావద్దా అంటుండు అయితే అదే గోడ కావాలనా బాత్రూములు కావాలనా తినేది ఉండాలనా వంట రూమ్ ఉండాలి మరి మా జర పెద్ద సమాజం మాది హుజురాబాద్లా ఒకే కోటి రూపాయలు ఇచ్చిన వాట జాగ ఎకరం సరిపోయింది బాగానే ఉన్నది కానీ ఆ ఒక కోటి చాలదు ఇంకో కోటి కావాలి అంటుండు చూడు ఎంత ప్రేమ ఉంది మా రమణ గారికి రమణన్న అడుగుడు సరే మీరు సపట్టు కొట్టుడు సరే ఉన్నది సరే అయినా దానికి ఏం కాదనం ప్రారంభమైన తర్వాత మధ్యలో వదిలేస్తామా ఏం వదిలేయం తప్పకుండా ఎట్లాగూ మనకు మంత్రి గారు కమలాకరణ ఉండనే ఉన్నాడు రేపు మన కాబోయే ఎమ్మెల్యే గారు వారికి కూడా ఏసీడీపీ కింద గెలుసిని గారికి కూడా 5 కోట్ల రూపాయలు ఉండనే ఉంటాయి సో అందులో నుంచి కూడా మీకు సహకారం అందిస్తాం దాన్ని పూర్తి చేస్తే రేపు ఏంటంటే ఏదైనా అమ్మాయి పెళ్లి కావాలంటే మనం బయట 50000 లక్ష రూపాయలు కట్టకుండా ఇంత కరెంటు బిల్లు మందం 5000లలో అయిపోయేటట్టు మనది మనకే బ్రహ్మాండంగా ఒక పద్మశాలి భవనాన్ని నిర్మాణం చేసుకుందాం